హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని మొత్తం సిబ్బందిని మార్చేశారు. ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి హోంగార్డుల వరకు అందరినీ ట్రాన్స్ఫర్ చేశారు సిపి. ఒకే పోలీస్ స్టేషన్ నుంచి 85 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. 82 మందికి కొత్తగా పోస్టింగ్లు ఇచ్చారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి యాక్సిడెంట్ వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకు పొక్కడంపై సిపి ఆగ్రహంగా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై బదిలీ వేటుపడింది. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియమించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ కరస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, సిపి పంజాగుట్టలో ఒకేసారి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని మొత్తం ట్రాన్స్ఫర్ చేయడానికి ముఖ్య కారణాలు ఏం కనిపిస్తున్నాయి? పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో దాదాపు 85 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓతో పాటు హోంగార్డుల వరకు కూడా అవినీతి ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అయితే మాత్రం ఎప్పుడూ కూడా ఇక్కడ పబ్లిక్ కావచ్చు, కంప్లైంట్ చేయడానికి వచ్చేటువంటి వారు భారీగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు హైదరాబాద్ సిపి ట్రాన్స్ఫర్స్ తర్వాత ఒకసారిగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా షాక్కు గురైనటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. మొట్టమొదటిసారిగా హైదరాబాద్లోనే మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు ఒకే పోలీస్ స్టేషన్లో పనిచేసేటువంటి ఇంతమందిని బదిలీ చేయడం అనేది మొట్టమొదటిసారిగా అని కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే పంజాగుట్ట కావచ్చు, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ పరిధిలో అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి ఇన్స్పెక్టర్లందరినీ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. కొద్ది రోజుల క్రితమే కుక్కట్పల్లి ఎస్ఐ పైన సస్పెండ్ అయ్యాడు మళ్ళీ పటాన్చెరువు ఇన్స్పెక్టరు, పంజాగుట్ట ఇన్స్పెక్టర్, మరోవైపు పహాడి షరీఫ్ ఇన్స్పెక్టర్లను కూడా సిపిలు సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. తాజాగా పంజాగుట్ట ఇన్స్పెక్టర్ తర్వాత ఇప్పుడు గోపాలపురం ఇన్స్పెక్టర్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఒక కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. మరోవైపు కేబీహెచ్పి కావచ్చు, శంషాబాద్ ఇన్స్పెక్టర్లను కూడా సైబరాబాద్ సిపి సస్పెండ్ చేస్తూ కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. అయితే ఇటీవల కాలంలోనే బోధాన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసులో పంజాగుట్ట ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి దుర్గారావు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎందుకంటే డబ్బులు తీసుకొని, లంచం తీసుకొని ప్రధానంగా అతను ఈ కేసు నుంచి తప్పించేటువంటి ప్రయత్నం చేశాడనేటువంటి అభియోగాల ఆరోపణలతోటే ప్రస్తుతం అయితే అతన్ని సస్పెండ్ చేసి అతనిపై కూడా కేసు కూడా నమోదు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇటీవల కాలంలో ఒక కేసుకు సంబంధించి ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో కూడా కానిస్టేబుల్స్ వాళ్ళు డబ్బులు తీసుకున్నారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. మరోవైపు మద్యం సేవించి కూడా పంజాగుట్ట కానిస్టేబుల్స్ కూడా పట్టుబడినటువంటి సందర్భం ఉంది. వారిపై కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మరోవైపు ఒక మహిళ ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి ఒక మహిళతోటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ అమర్యాదగా ప్రవర్తించడంతో అతనిపై కూడా క్రమశిక్షణ చర్యల కింద కూడా అతన్ని సస్పెండ్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దేశంలోనే నెంబర్ వన్ పోలీస్ స్టేషన్గా కూడా గుర్తింపు పొందినటువంటి పోలీస్ స్టేషన్. ఎందుకంటే దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ పోలీస్ స్టేషన్లో వచ్చేటువంటి ఫిర్యాదుదారుల వద్ద కూడా వీళ్ళు పోలీసులు కావచ్చు, వాళ్ళు రెస్పాండ్ అయ్యేటువంటి విధానం ఇదంతా పరిశీలించిన తర్వాత గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు దేశంలోనే మొట్టమొదటి పోలీస్ స్టేషన్గా కూడా గుర్తించడం జరిగింది, ప్రథమ పోలీస్ స్టేషన్గా గుర్తించడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలోనే పోలీసులు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మిగిలినటువంటి పోలీస్ స్టేషన్లు కూడా ఖచ్చితంగా ఈరోజు జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ తోటి
పోలీస్ స్టేషన్లకి ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన కూడా ఎస్బీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా ఉంటున్నాయి. ఆ రిపోర్ట్స్ ఆధారంగా చేసుకుని తదుపరి చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అనేది ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. గతంలో కూడా సీఎం క్యాంప్ ఆఫీస్కు దగ్గరగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్, ఏది జరిగినా గొడవలు కావచ్చు, ఆందోళన జరిగినటువంటి సమయంలో వెంటనే పంజాగుట్ట పోలీసులే రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇదొక ప్రైమ్ లొకేషన్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లోనే ఇలాంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ కావచ్చు, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు సమాచారాన్ని లీక్ చేస్తున్నటువంటి అంశాలు కూడా ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. కాబట్టి వాటన్నిటినీ బేస్ చేసుకొని ఇంటెలిజెన్స్ రిపోర్ట్, మరోవైపు ఎస్బీ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని హైదరాబాద్ సిపి ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి చూడాలి మిగిలినటువంటి పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. మిగిలినటువంటి ఇన్స్పెక్టర్లు కూడా చాలా మంది పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వారికి సంబంధించి కూడా ఇప్పటికే ఎస్బీ ఎంక్వైరీ కొనసాగుతుంది. కాబట్టి ఎస్బీ ఎంక్వైరీ తర్వాతనే వారిపై కూడా బదిలీ వేటు కావచ్చు, సస్పెండ్